అందరికంటే ఎప్పుడు చాలా నెమ్మదిగా అస్సలు కోపం రాని మనిషి ఒక ఆయన ఉన్నాడు, దట్ ఇస్ నా క్యారెక్టర్ బుల్లిగా. ఏంట్రా భూతులా? భూతులా నా క్యారెక్టర్ నేమ్ వచ్చేసి సింగర్. మూవీలో మీ తమ్ముడుగా, మా నాన్న కొడుకుగా అలా ఒక చిన్న క్యామియో వచ్చి వెళ్ళిపోతా ఉంటాను. టైం ఉంటే ఒక్కసారి జూమ్ వేసుకుని మనిషి స్టైల్ చూడండి, కాబోయే విజయదేవ కొండ గారు లాగా అయిపోతుంది. చెప్పే విధానం కూడా కాల్ మీద కాల్ చేసుకుని రాజకుమార్ అంతాస్తాను. ఇరవై రోజులు పనిచేసాం, కనీసం ఆ మాత్రమన్న కన్సర్న్ ఉండదు. సార్ వెనకాల వస్తాను చెప్పేది లేదా? నేను సిగ్నల్ ఇవ్వ ఆగలే ధోని బ్యాటింగ్ ఆడినట్టు ఇది లాస్ట్ లో డిఫెన్స్ ఆడతాను. హలో ఎవ్రీబడి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు పంచ్ చాట్ విత్ హ్యాష్ట్యాగ్ టీమ్ నింద. నాకు ఈ టూ లైన్స్ చెప్పారు, ఇంతకు నుంచి నేను మాట్లాడలేదు. మాకు బేసికలీ ఇక్కడ యాంకర్స్ ఎవరు లేరు కాబట్టి మాకు మేమే సెల్ఫ్ డబ్బా, అంటే మేమే యాంకర్స్, మనమే యాక్టర్స్ అన్ని మనమే. ఈ డిస్కషన్ మొదలు పెట్టే ముందు ఐ వాంట్ ఆల్ ఆఫ్ అస్ టు గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు సిద్ధార్థ్ కృష్ణ. ముందు బటన్ క్లాప్స్ తర్వాత అమేజింగ్ టైం సెన్స్. 1:30 పిలిస్తే 2:30 వచ్చాడు. బట్ లక్కీ ఏంటంటే సినిమాలో టైం వచ్చాడు సెట్. హిస్ ఆల్వేస్ ఆల్వేస్ ఆన్ టైం. థాంక్యూ సో మచ్. ఇంత లేట్ వచ్చి మాకు డిలే చేసినందుకు థాంక్యూ. స్టార్టింగ్ లోనే చేశారు. సో మేము విల్ స్టార్ట్ ఆఫ్ విత్ అవర్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అన్నమాట. సో అందరికంటే ఎప్పుడు చాలా నెమ్మదిగా అస్సలు కోపం రాని మనిషి ఒక ఆయన ఉన్నాడు, దట్ ఇస్ ద క్యాబ్ బాయ్. నా క్యారెక్టర్ బుల్లిగా. ఏంట్రా భూతులా? భూతులా విలేజ్ గాయ్ అండ్ కూల్ కామ్ అవుట్ సైడ్ కాకుండా కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ యువర్ ఒరిజినల్ క్యారెక్టర్ అంటే అనుకుంటా. Okay, I played the character of Sarpanch son in this. All intense scenes, no comedy here. Most of the scenes I had the combination with Siddharth garu. He was the SI. So what all crime? Okay, cheppodu man cheppu scene ena paravaledu bit ena paravaledu. So crime work e cheppa apesaru. So next time em avutundannadi cinema lo chustaru. So it's a very intense and powerful character. Ikkada hold lo kadadam aa tempo. Okay. సో ఇందులో నా మూవీ క్యారెక్టర్ నేమ్ మనోహర్. అంటే క్యారెక్టర్ అంటే పేరే చెప్పాడు. క్యారెక్టర్ కాలేజ్ స్టూడెంట్, ఇంకేం లేదు బేసిక్ గా. అండ్ విలేజ్ లో కాలేజ్ స్టూడెంట్. అండ్ నా మీద స్టోరీ ఎలా రన్ అవుతుంది, నేను ఎలా ఇన్వాల్వ్ అవుతా స్టోరీలో మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. వదిలేస్తే మొత్తం సినిమా కథ అయిపోయినట్టుకే. నా క్యారెక్టర్ నేమ్ వచ్చేసి సింగర్. మూవీలో మీ తమ్ముడుగా, మా నాన్న కొడుకుగా అలా ఒక చిన్న క్యామియోలా వచ్చి వెళ్ళిపోతా ఉంటాం గైస్, మీకు టైం ఉంటే ఒక్కసారి జూమ్ వేసుకుని మనిషి స్టైల్ చూడండి, కాకపోతే విజయదేవ కొండ గారు లాగా అయిపోతుంది. చెప్పే విధానం కూడా కాల్ మీద కాల్ చేసుకుని సో నేను ఇందులో ఎస్ఐ ప్రకాష్ క్యారెక్టర్ ప్లే చేశాను. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు ఉంటాను. దీని నుంచి ఇంకేం చెప్పకూడదు, ఎందుకంటే మా ఎస్ఐ గారు కదా. ఎస్ఐ గారు చెప్పకుండా ముందు కనిష్టం చెప్పకూడదు. నా పేరు క్యారెక్టర్ పేరు దివాకర్ అండి. మా ఎస్ఐ గారి కింద
కానిస్టేబుల్గా చేస్తున్నాను ఈ మూవీలో. ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంతవరకు మాత్రం చెప్పగలను ఇప్పుడు. హాయ్ అండి, నేను దుర్గా అభిషేక్. ఈ మూవీలో అమర్ అనే రోల్ ప్లే చేస్తున్నాను. హీజ్ అన్ గవర్నమెంట్ ఆఫీసర్. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఓవర్ టు ఆయన. ఈ వాయిస్ గుర్తుపెట్టుకోండి, మనం లాస్ట్ లో మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా మాట్లాడతాము. ఈ వాయిస్ గుర్తుపడితే కనుక అప్పటికి మీరు కమెంట్స్ లో చెప్తూ ఉండండి మాకు, అంటే మేము అలాగో తర్వాత రివీల్ చేస్తాము. ఇన్స్టాగ్రామ్ కోడ్ ఏదైనా చెప్పొచ్చు గోవర్ధన్, నానా గోవర్ధన్. ఇన్స్టాగ్రామ్ కోట్ ఒకటి చెప్పొచ్చు కదా, బాత్ తగ్గింది నువ్వే కదా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐ ప్లే సుధా అనే క్యారెక్టర్ ప్లే చేశాను. అండ్ ఇన్నోసెన్స్ ఉంటుంది. అండ్ ఐ థింక్ నాకు కెరియర్ లో ఇట్స్ వన్ ఆఫ్ మై, అంటే నాకు ఇంపార్టెన్స్ ఉన్న ఒక రోల్ నేను ప్లే చేశాను. నేను కూడా ఇంతవరకు చెప్పగలుగుతాను. మనకి రిలీజ్ డేట్ ఇట్ ఇస్ 21 జూన్. సెట్స్ లో నార్మల్ గా అంటే మనం క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు కాకుండా సపరేట్ గా మీరు ఖాళీ టైమ్స్ లో హూ ఇస్ ద మోస్ట్ నోటోరియస్ పర్సన్ ఆన్ సెట్స్ అనుకుంటున్నారు? క్రూ లో అయితే నాకు తెలుసు ఒక పేరు తప్ప ఇంకే పేరు బయటకు రాదనుకుంటున్నా. దలై ఇస్ ఎవ్రీవేర్. క్యాస్ట్ లో వస్తారు, క్రూ లో వస్తారు, బట్ ఈస్ నాట్ హియర్. ఇప్పుడు కూడా తెర వెనకాల ఉండి చాలా నడిపిస్తున్నాడు. ఎనీ డిఫికల్ట్ సిచ్యువేషన్, డిఫికల్ట్ ఎక్స్పీరియన్స్ షూట్ చేసినప్పుడు ఇబ్బందికరంగా అనిపించి లేదా అక్కడ ఆడియన్స్ చెప్పండి? అంటే ఏం లేదు, ఒక సీన్లో ఐ హ్యావ్ టు ఫాల్ ఫ్రమ్ సమ్ ప్లేస్. ఒక ఫాల్ ఉంటుంది అనమాట, అది ఎన్నిసార్లు పడ్డామో మాగే తెలియదు. పట్టడం లేకపోవటం మళ్ళీ డిఫరెంట్ యాంగిల్స్ నుంచి మళ్ళీ, అండ్ ఇంటికి వెళ్ళి చూసినా మొత్తం కందిపోయింది, సైడ్ అంతా ఎర్రగా అయిపోయింది. ఓ రెండు మూడు రోజులు ఏ పనులు చేసుకోలేదు. వన్ ఎక్స్పీరియన్స్ టు షేర్ అబౌట్ ఇబ్బందికరం అన్నది. సో ఐ కెనాట్ టెల్ ఎగ్జాక్ట్లీ ఇబ్బంది అని, బట్ వెన్ వీ వర్ షూటింగ్ ఇన్ ద లేట్ నైట్, ఇట్ వాజ్ అ మిడ్ నైట్ సీన్ చెప్పకూడదు అనుకుంటున్నాను. ఓకే, సో ఇట్ వాజ్ అన్ ఇంపార్టెంట్ సీన్. ఎప్పుడు వస్తుందని వీఆర్ వెయిటింగ్. యాక్చువల్లీ ఇట్స్ అ కాంబినేషన్ విత్ సిద్ధార్థ్ గారు, అండ్ అందులో మీ సీన్ కూడా ఉంది యాక్చువల్లీ. సో మీ సీన్ అయిపోయాక మాది ఉంటుంది అని చెప్పారు. దెర్ వాజ్ ద హోల్ నైట్ వీఆర్ వెయిటింగ్ ఎప్పుడు వస్తుందని. సో ఆల్మోస్ట్ 2-3 అయిపోయింది బెడ్ నైట్. దెన్ అగైన్ ఒక సీన్ చేశారు ఇమీడియట్గా అప్పుడు. సారీ ఆ సీన్ చెప్పలేను, కానీ ఆల్ నిద్ర మొత్తం ఎగిరిపోయింది. థ్యాంక్స్ టు మిస్టర్ దలై ఫర్ దట్ సీన్. చెప్తే బాగుండదు ఆ సీన్. ఫస్ట్ టేక్ ఇట్ సెల్ఫ్ వీ గాట్ మ్యాడ్, యూనో, మొత్తం నిద్ర ఎగిరిపోయింది, లాఫింగ్ టు ద కోర్. ఇట్ వాస్ వండర్ఫుల్. అంటే నాకు ఇబ్బందికరం అని కాదు, కానీ మనం ఏదైతే ప్లేస్లో మేము షూట్ చేసామో నైట్ టైమ్స్ కొన్ని సీన్స్ ఉండేది, అక్కడ ఈ దోమలు ఇవన్నీ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. ఇదిగో చూడు, నిన్ను కుట్టిన దోమ. షూట్ వైజ్ అయితే ఐ వాజ్ ప్రిటీ కంఫర్టబుల్. ఎటువంటి ప్రాబ్లం మా డైరెక్టర్ గారు రానివ్వలేదు. ఈ ఎన్విరాన్మెంటల్ కొన్ని ఉంటాయి కదా, సో అదొక్కటి నాకైతే ఇంకోటి వచ్చిందండి. మనం ఒక సెటప్ లో మనం ఉంటాం కదా, ట్రైలర్ లో అందరికి తెలుసు, అంటే ఒక డార్క్ రూమ్ లో వెళ్ళి దేరను, అది మొత్తం కొట్టు మీకు తెలుసు కదా, మొత్తం బ్లాక్ కలర్ ఇదిలా వచ్చేది మనకి. ఆఫ్టర్ వెన్ వి కంప్లీట్ ది షూట్ అండ్ వి గో హోమ్, బ్లాక్ బ్లాక్ గా ఉండేది. ఏంటంటే షూట్ లేనప్పుడు అట్లా సరదాగా విలేజెస్ కెళ్ళి స్పెండ్ చేసాం, సో దట్ యు గెట్ యూస్డ్ టు ది ఎన్వైరన్మెంట్. వన్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ టేకింగ్ ఆఫ్ ఫ్రమ్ వేర్ ఆనీ లెఫ్ట్. అక్కడ ఎన్వైరన్మెంట్ కొంచెం చాలా పల్లెటూరు బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్. అక్కడ ఒకలాగా రూప్స్ లా ఉన్నాయి, దాని మీద కొన్ని నెస్ట్స్ ఉన్నాయి. ఇఫ్ యు హావ్ సీన్ ఆ నెస్ట్స్ ని అక్కడ వాళ్ళు అడిగితే స్పారో నెస్ట్ అన్నారు. బట్ నా ఫ్రెండ్ ఒక ఆయన ఫోటోగ్రాఫర్, నేను స్టోరీలో పెడితే అన్నాడు దిస్ ఈస్ వెరీ వెరీ రేర్ అంట, అదేదో బర్డ్. ఐ హావ్ ద పిక్స్. యా, సో ఇంకా ఆ పిక్స్ కూడా పంపిద్దాం ఫర్ ద ఆడియన్స్ టు సీ. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ రేర్ బర్డ్ అంట, అండ్ ఇట్స్ ఎ వెరీ యూనిక్ టైప్ ఆఫ్ నెస్ట్ విచ్ కానీ డైరెక్టర్ గారు కరెక్ట్గా లొకేషన్ ఎలా చూస్ చేస్తారు కానీ చాలా అద్భుతంగా ఉంది. మన భద్రన్ ఉన్నాడు, భద్రన్ ఉంటే చాలా బాగుంది. అక్కడ ఒక హాక్ ఉంటుందండి గుడిస, వాళ్ళు ఎంత బాగా డిజైన్ చేశారంటే మొత్తం అంతా ఓపెన్ ప్లేస్, పచ్చగా ఉంటుంది మళ్ళీ, అంటే వరి మళ్ళు. సో ఒక పాక్ ఉంటుంది, దాని కింద సిమెంట్ లాగా ఒక దిమ్మేసేసాడు,
దాని మొత్తంగా కూర్చుంటే మన ఏసీలో ఎంత పూల్ కోసం అంత చల్లగా వస్తుంది కానీ భద్రం అక్కడ పడుకునేసారు. పల్లెటూరు వాళ్ళు అందరూ వచ్చి ఆయన ఎవరో పల్లెటూరు అనుకుంటున్నారు ఉందంట భద్రన్న భద్రం వచ్చాయండి భద్రం వచ్చాయి మళ్ళీ ఎప్పుడందరూ ఫోటో తీసుకొని మొదలు పెట్టాను. సో ఎంత బాగున్నాయండి ఆ ప్లేసెస్, అంత చల్లని ప్లేస్, అంత అలాంటి ప్లేస్లో కూర్చోవాలంటే కూడా మనకు కూడా అదృష్టం ఉండాలి నిజంగా. ఆ ఊర్లో వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్లస్ ఇంకో వన్ మోర్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఆబ్వియస్లీ ఇక్కడ హైదరాబాద్లో యాక్టర్స్ చాలామంది ఉంటారు కామన్గానే ఉంటుంది, బట్ ఆ పల్లెటూరులో వెన్ యూఆర్ యాక్టింగ్ ఊరు మొత్తం అక్కడ ఉన్నారు. సో ఈవెన్ దో యాజ్ ఆఫ్ నౌ నాకైతే పాపులారిటీ లేదు, బట్ దే ఆల్సో మేడ్ మీ ఫీల్ లైక్ ఎ సెలబ్రిటీ. ఎంతమంది వచ్చి ఫోటో దిగి ఆల్మోస్ట్ విత్ ఎవ్రీ వన్. సో అది కూడా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. మన విలేజ్ లో షూట్ చేసిన ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నువ్వు చెప్పు మరి ఎక్స్పీరియన్స్ గురించి. ఫస్ట్ టైం అంటే నేను లైక్ ప్రజలు ఇంత బాగా చూసుకుంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవర్ లైక్ అంటే మా ఫీల్డ్లో చేయండి, మా ఇంట్లో చేయండి, మాతో పాటు ఉండండి, మీ ఫుడ్స్ తేవడం కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దే ట్రీటెడ్ అస్ అంటే ఒక పెద్ద సెలబ్రిటీ ఎలా ట్రీట్ చేస్తారో సెట్లో అందరు యాక్టర్స్ని అలానే ట్రీట్ చేశారు. లవ్ టువర్డ్స్ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది వాళ్ళు. చాలా మంది జనాలు వచ్చారు ఒకసారి అందులోనే జనాల్లోనే జనాలు ఒకటి ఇనిషియేట్ తీసుకొని అందరు నాపేసి రోకండ్రా ఇలా ఇస్తే మళ్ళీ మళ్ళీ వస్తారా మన ఊరికి. ఆ ఊరు హాస్పిటాలిటీ గురించి ఐ వుడ్ సే సంథింగ్. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఊరు ఎంత చిన్నగా ఉంటుందో ఆ మనుషుల మనసు అంత పెద్దగా ఉంటుంది 100%. సో థ్యాంక్స్ టు కాంద్రకోట, స్పెషల్ థ్యాంక్స్ టు పీపుల్ ఆఫ్ కాంద్రకోట అండ్ ఇంకా ఇంకో విలేజ్ ఉంది దగ్గరలోనే మర్లవరం. సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్ యూ బికాస్ మీరు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారో. సో దిస్ ఇస్ అన్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, మనం ఎప్పుడు మర్చిపోండి. నిజంగా అంటే సిటీస్లో మనకి షూట్ ఉన్నప్పుడు అలా వ్యాంటీస్లో కూర్చుంటే అసలు మజానే రాదు. అలాంటిది ఇలా సపరేట్గా ఒక విలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆడియన్స్తో మనం మింగిల్ అయ్యి వాళ్ళకి సినిమా మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకోవడం ఆ జర్నీ అంతా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో థ్యాంక్ యూ మా డైరెక్టర్ గారికి, టీమ్ మీద అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఇందాక సార్ చెప్పినట్టు విలేజెస్ అందరికీ కూడా, కాంట్రకోట వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. రాజ్కుమార్ సో మీరు డైరెక్టర్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు లేకపోతే మీకు డైరెక్టర్ పైన ఎప్పుడన్నా కోపం కానీ ఫ్రస్ట్రేషన్ కానీ వచ్చిందా? డైరెక్టర్ గారితో ఫస్ట్ ఇంట్రాక్షన్ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఓకే బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా చూసుకున్నారు, మా సీన్ ఉంది ఓకే ఒకసారి చూసుకో చేస్తా అలా చేస్తా చూద్దాం అన్నారు. సరే సార్ కట్ చేశాను, బాగుందమ్మా అని చెప్పారు. స్క్రిప్ట్ ఇచ్చారు ఓకే సార్ క్యారెక్టర్ కన్ఫర్మ్ చెప్తా కన్ఫర్మ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు అనుకోండి, నేను స్క్రిప్ట్ ఒకసారి చూసుకోండి రేపు ఒకసారి రిహర్సల్ చేద్దాం ఓకే సార్ ఇంటికి వెళ్ళండి స్క్రిప్ట్ తీసుకోండి. మొత్తం 90 పేజెస్ కంటే ఇంకా ఎక్కువ ఉంది ఓకే. సో 90 పేజెస్ చదవలేండి, మన డైలాగ్ ఎక్కడొస్తుందని చెప్పి తీస్తే 30 పేజీలు ఎక్కడో ఉంది. ఈ డైలాగ్ ఏదో ఇంటర్లింక్ ఉంది సరే కొంచెం ముందు చూద్దామని ముందుకెళ్ళి ఇది ఇంకా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. సరే ఫస్ట్ పేజ్కి వెళ్ళాలి, ఫస్ట్ పేజ్ నుంచి మనది ఎంతవరకుందో అంతవరకు చేద్దాం. చదివే కొద్దీ దాని మీద నాకు ఇంట్రెస్టింగ్ పెరిగిపోతుంది, నేను దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయాను. సో ఆ స్క్రిప్ట్ అంత బాగుంది చెప్పడదాకా, కానీ ఒక విషయంలో మొత్తం డైరెక్టర్ గారి మీద నాకు పిచ్చ కోపం వచ్చింది. సెకండ్ లోనే యాక్చువల్లీ నాకు నిజంగా చంపేయాలన్న కోపం వచ్చింది డైరెక్టర్ గారు. నువ్వు ఇప్పుడు ఆ బాధ ఎవరికి తెలుస్తుంది అంటే నిజంగా ఏదో తేడాగా ఉందండి. రాజ్కుమార్ అయితే అంతా స్థానం ఏంటి మీరున్నారు మీరు ఎదురు 20 రోజులు పని చేసినా కనీసం ఆ మాత్రం అన్నా కన్సర్న్ ఉండదు. సార్ వెనకాల వస్తాను చెప్పేది లేదా కూర్చునే ఉన్నా నేను సిగ్నల్ ఇప్పుడు 90 పేజెస్ చదివానన్నా నేను, నాకు నిద్ర రావట్లేదు అంత కూర్చో చదివాను. క్లైమాక్స్ 7-8 పేజీలు లేవు చెప్పరుగా, అవి ఉన్నాయి ఓపెన్ అవ్వట్లేదు అదేంటి. నాకు ఫోన్ ఏమైనా ప్రాబ్లం ఏమో అని చెప్పి మళ్ళీ వేరే ఫోన్లోకి దాన్ని ఫార్వర్డ్ చేసి మళ్ళీ చదివా. తీసుకున్న చివరి 7 పేజెస్ మాత్రం ఓపెన్ కాదు సార్. నైట్ అంతా అసలు నేను ఆలోచిస్తున్నా ఎలా జరుగుండొచ్చు అలా జరుగుండొచ్చు, అసలు ఏమైంటుంది, ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి చెప్పండి అది కూడా.
సుకుమార్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ ఎ హార్ట్ అటాక్. సెట్కి వచ్చాను, సెట్కి వచ్చి అడిగాను ఆయన దగ్గరికి వెళ్ళాను సిద్ధార్థ గారి దగ్గర, సార్ ఇప్పుడు ఇలా ఉంది కదా ఏంటంటే మేబీ అయి ఉండొచ్చు కదా సార్ మీకు తెలుసుంటుంది కదా నాకు రాలేదు సేమ్ పరిస్థితి నాకు రాలేదు అయ్యో మీకు రాలేదా ఎవరికి తెలియలేదు. సరే ఆడు దలాయ్ గారు చెప్పాడు ఆడి దగ్గరికి వెళ్తే ఆడు అండ్ సూపర్ ట్విస్ట్ అండ్ ఇలా జరిగితే ఎలాంటి ఇలా జరిగితే కాదురా ఏం జరిగిందో చెప్పారు ఇది తెలీదా నీకు ఏంటో క్లైమాక్స్ ఫైనల్ గా 21st తెలుస్తుంది డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. సరే ఎందుకు పోవచ్చింది డైరెక్టర్ సార్ ఇలా ఉంది కదా సార్ అసలు నాకు తెలుస్తుంది ఏం పర్ఫామ్ చేయాలో ఎలా పర్ఫామ్ చేయాలో నేను ముందే యాక్ట్ చేద్దాను అలా వద్దాం నువ్వు ఆర్గానిక్ గా నువ్వు ఏంటో అలా చేసుకుంటూ వెళ్ళిపోయింది అలా కాదు సార్ ఏంటి సార్ యాడింగ్ ఆన్ టు దిస్ ఆఫ్టర్ లంచ్ బ్రేక్ ఇప్పుడు నేను కానీ సిద్ధార్థ్ గారు మైన్ మధు గారు అలాగే భద్రం గారు సూర్య గారు అందరం లంచ్ తర్వాత కూర్చునే వాళ్ళం హాఫ్ అన్ అవర్ 1 అవర్ లంచ్ తర్వాత డిస్కషన్ కూడా ఇదే ఏం జరిగింది వాట్ డూ థింక్ మేము మళ్ళీ మేము డిబేట్ పెట్టుకుంటాం కాదు ఇలా జరిగితే ఆ లాజిక్ వర్కౌట్ అవుతుంది అలా జరిగితే ఇది వర్కౌట్ అవుతుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు సీన్స్ మన చూసినా సరే ఎవరికి తెలియకపోవడం వల్ల ఒక ఆర్గానిక్గా సీన్ అన్నది డిస్కస్ చేసుకొని చాలా న్యాచురల్గా వచ్చింది. దట్స్ వాట్ హ్యాపెన్ సార్ లంచ్ తర్వాత హాఫ్ అన్ అవర్ మా నలుగురు ఐదుగురు మేమిదే డిస్కషన్ సూర్య గారు భద్రం గారు నేను సిద్ధార్థ్ గారు ఇట్స్ వెరీ గుడ్ థింగ్ ఏంటంటే ఒక సీనియర్ యాక్టర్స్ ఒక అపాయింట్ యాక్టర్స్ డిస్కస్ చేసుకుని అట్లా సీన్ అన్ఫోల్డ్ అవుతుంటే వెరీ నైస్ టు వాచ్. ఇదంతా మేము ముందే పగడబందిగా ప్లాన్ చేసేవాళ్ళం సార్. పగడబందిగా ప్లాన్ చేసాం మైక్ అదేం చెప్పండి సార్ అంత కష్టపడ్డారు ఏంటి ప్లానింగ్ లేదు అన్ని అలా కలిసి వస్తున్నారు అందరు వచ్చి నన్ను అడుగుతున్నారు ఏంటి ఏంటి అని చెప్పి సార్ అక్కడ నుంచి ఇట్లా చూస్తారు ఓకే ఓకే నేనేం చెప్పండి. ఓకే సో ఇందులో మా ఇద్దరు యాక్టర్స్ అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా చేశారు మా తమ్ముడుగా చేసిన నిఖిల్ డోంట్ టెల్ మై నేమ్ అండ్ పుల్లి గారు తను కూడా. సో అందుకే ఆ డిస్కషన్ అంటే సార్ హీ మేక్ షూర్ అంటే సార్ ఒక చూపు చూస్తే భయపడతారు అని పైకి మాత్రమే ప్రవీణ్ అలా చెప్తున్నాడు కానీ సార్ మమ్మల్ని ఎప్పుడు అంటే సార్ నేను సెట్స్లో కోపడ్డంగా ఇవేం చూడలేదు బట్ నేను చాలా మంది గురించి కనుక్కున్నాను ప్రవీణ్ ప్రవీణ్ ఇది అంటే సెట్స్లో ఎక్కువ కోపంగా ఉండేది అగ్రెసివ్గా ఉండేది నువ్వే అంటే ఎందుకంటే అంటే నేను బేసికల్లీ చాలా కామ్ పర్సన్. ఎవరు? అశోక్. అశోక్ క్రౌడ్ కంట్రోల్ చేయరా అంటే ఆల్మోస్ట్ కొట్టేయడానికి వెళ్ళి కంట్రోల్ చేసి వచ్చింది. సార్కి ఒక పేరు ఉంది సెట్ లో క్యాప్టెన్ కూల్ అని ధోని బ్యాటింగ్ ఆడినట్టు ఇదేంటి లాస్ట్ లో డిఫెన్స్ అసలు ఎంత కూల్ తెలుసా సార్ గురించి ఒక్కోటి చెప్పాను నేను ఏమనుకోవద్దండి సార్ ఇప్పుడు చెప్తాను నేను సార్ అంటారు కదా సార్ అర్జున్ కూడా ఏదో పుల్ వచ్చేసి అందరికి తినేస్తుంది సార్ అంటే పారిపోదాం ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇంటెన్స్ సీన్ చేసేస్తాం కట్ అంటారు మనం వెళ్ళి మాట దగ్గర ఉంటాం లేదు సార్ ఉంటారు చూస్తాం ఏం చెప్తారేమో అని ఏం చెప్పరు సార్ అది ఇంటెన్సీ సీన్ ఇంటెన్సిటీ సీన్ ఎలా ఉంది సార్ మీకు నచ్చిందంటే అన్నారు సార్ వచ్చి సార్ నేనే చూసాను మాటల దగ్గరకు వచ్చి ఏంటది ఓకే నా షాప్ ఓకే అంటే ఇప్పుడు మన దాంట్లో సెలబ్రిటీస్ అవ్వబోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది నీకు తెలిసే వాళ్ళు అవ్వబోయే వాళ్ళా నేను ఇంకా అవ్వలేదు నువ్వే తెలుసు అందరికి అంటే నేను చిన్నపిల్ల చిన్నపిల్ల అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరికి తెలుసు ఇప్పటికీ నన్ను ఆ బేబీ బేబీ ఆ ఫేస్ లోనే ఉంచుతున్నాను. సో యాజ్ అ సెలబ్రిటీ సెలబ్రిటీ నేను ఇంకా అవ్వాలి కదా. ఇప్పుడు అందరు సెలెక్ట్ అయ్యారంటే దే ఆల్సో అగ్రీ నేను నేను కాకుండా అంటారా సెలబ్రిటీ సెలబ్రిటీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ సార్ అందరికీ కావాలి
నింద తర్వాత అందరం సెలబ్రేట్ చేస్తాం పక్కా సార్. అది మాత్రం చెప్పారు. నింద తర్వాత ఐ థింక్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అంటే పర్ఫార్మెన్స్ ఇచ్చేంత క్యారెక్టర్ అయితే అందరికీ ఉంది. పుష్పరాజ్ మూవీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో రాజ్ కుమార్ అన్న మీరు పుష్పలో చేశారు ఇప్పుడు, సో నిందాలో చేశారు. సో నింద అనేది మొత్తం ఒక న్యూ టీమ్ సార్ డెబ్యూట్ చేస్తున్నారు మేము కానీ, మాకు ఇది ఫస్ట్ ఫిలిం. పుష్పలో ఏంటంటే పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ సుకుమార్ కానీ చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్. సో దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సీన్ ఒక డే మొత్తం చేస్తారు సార్. ఒకే సీన్ని ఒక డే మొత్తం చేస్తారు. ప్లస్ అక్కడ ఎంతమంది, ఇంకా గొప్ప విషయం ఏంటంటే అక్కడ చాలామంది ఉంటారు క్రూ వర్క్ చేయడానికి, సార్కి హెల్ప్ చేయడానికి, ప్రతి విషయంలో పరిగెడతారు సార్. ఇలా అంటే పరిగెట్టుకుంటూ 10 మంది వచ్చేస్తారు, అలా ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే మీరు చూసారు 5 మంది ఉన్నారు, మీ 5 మంది 500 మందికి సమానం అయ్యారు. నిజంగా ఆ విషయంలో మీరు గ్రేట్ సార్, మంచి టీంను పట్టారు. ఎంత బాగా కష్టపడ్డారు, ఎంత బాగా హార్డ్వర్క్ చేశారంటే డైరెక్టర్ గారికి మీరు అంతలా హెల్ప్ చేశారు. ఆల్రౌండర్స్ మీరు, నాట్ ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, మీరే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, మీరే సెట్ ప్రాపర్టీ డిపార్ట్మెంట్స్ ఆ విధంగా పనిచేస్తారు. అంటే వాళ్ళు ఉన్నప్పటికీ ఆ సమయానికి సెట్ అవుట్ ఎక్కడో దూరంగా ఉంటే మీరే చేసేస్తారు ఆ పని. అరే నేను ఏడీని, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, నేను ఎందుకు చేయాలనే దీంట్లో లేదు. చూశాను ఒకసారి అయితే నాకు అర్జెంట్గా సార్ కాస్ట్యూమ్ చేంజ్ చెప్పారు. అదేమో పొలంలో 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది, ఏంటి షార్ట్ జరిగే ప్లేస్, సార్ రాజ్ కుమార్ వెళ్ళి నువ్వు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకున్నాను. మనోడు ఎక్కడ ఉన్నాడు, ఏ ప్రవీణ్ సార్ కాస్ట్యూమ్ చేంజ్ అన్నారు, కాస్ట్యూమ్ ఎక్కడ ఉందంటే వెంట వెంటనే కాల్ చేస్తే అంటే అది కాండ్రాకోట విలేజ్లో టెంపుల్ దగ్గర ఉంది వ్యాన్ అన్న, వ్యాన్ అక్కడ ఉంది అన్నాడు. మరి సార్ కాస్ట్యూమ్ చేంజ్ అంటే పరిగెట్టుకుంటూ రోడ్లోకి వెళ్ళిపోయాడు. సైకిల్ ఎవడో విలేజర్ సైకిల్ వస్తాడు దగ్గర, సైకిల్ పీక్కుని అన్న అన్న ఇప్పుడు వస్తాను, ఎంత కంగారు పడుతుంది సార్ ఏమైనా పని చెప్పాడంటే ఎంత కంగారు వచ్చేస్తుంది అంటే అడిగి అని అడిగి సైకిల్ అడిగి మొహం కూడా చూడలేదు అన్న సైకిల్ ఏమన్నా అర్జెంట్ మా సార్ చెప్పాడంటే వాళ్ళు కొంచెం కోఆపరేటివ్ ఉన్నారు షూటింగ్ వాళ్ళని చెప్పి సైకిల్ సార్ సైకిల్ వేసి వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుంటూ షర్ట్ పట్టుకొచ్చి 5 నిమిషాలు ఇంకో సెలబ్రిటీ ప్రేమలు. మీకు చెప్పాను కదా వాయిస్ గుర్తుపెట్టుకోండి అని. సో ప్రేమలులో నస్లీన్ క్యారెక్టర్కి మన తెలుగులో డబ్ చేస్తున్నాం దుర్గా. క్లారిటీ సో మీకు యాక్చువల్లీ, కానీ ఇందులో డబ్బింగ్ చెప్పలేదు అంటే సో ఇస్ నాట్ ఓన్లీ డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇస్ యాక్టర్ ఆల్సో. సో ఐ వుడ్ వాంట్ టు నో అంటే మీరు విచ్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అంటే మీరు ముందు యాక్ట్ చేశారా ఇంతకు ముందు? చేశాను. చెప్పండి కొంచెం. అంటే ఇంతకు ముందు అంటే అస్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ ఐ వర్క్డ్ ఆన్ ద సేమ్ పేజ్. వావ్, నేనే సీనియర్ అనుకున్నా, నాకనే సీనియర్ ఉన్నారు. చైల్డ్ సార్ ఎట్ ద సేమ్ టైం ఐ గెస్. మలయాళం భాష చెప్పి బాలకృష్ణ గారితో మూవీ చేశాను తెలుగులో. ఇయర్ 2003. అయితే మీరే సీనియర్? నా స్టార్టింగ్ ఫిలిం కూడా దాని తర్వాత వచ్చింది అనుకోకుండా ఒక రోజు, అది కూడా 2000. బాలీవుడ్ కాదు, జస్ట్ మొన్న బాలీవుడ్ మూవీ చేశాను అంతే. ఏవతారు మీరేవతారని అది చేశాను. ఇంకా దుబాయ్ లో షూట్ అయింది ఒక మేబీ 10 ఇయర్స్ బ్యాక్, బాబు కే దర్మియా అని జీ టీవీ మిడిల్ ఈస్ట్ కోసం షూట్ చేశారు. అందులో క్యారెక్టర్ చేశాను. దట్స్ ఆల్ సార్. అయితే మీరు తప్పు చెప్పారు, బాలీవుడ్ కాదు, ఇంటర్నేషనల్ యాక్టర్. బాలీవుడ్ కాదు, మీరేంటి సార్ భలే వాళ్ళు తప్పు చేస్తారు. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ఇంటర్నేషనల్ యాక్టర్ అయితే డెఫినెట్లీ కాదు, బట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జాయ్స్ ఆఫ్ మై లైఫ్ వాజ్ షూటింగ్ విత్ ఏ గ్రేట్ డిఓపీ కాల్డ్ ఫ్రాన్స్ పగోత్. ఆయన ఎవరంటే ఫుల్ మెటల్ జాకెట్ డిఓపీ, ఫుల్ మెటల్ జాకెట్ ఇస్ ద డిఓపీ ఆఫ్ దాట్ ఫిల్మ్. ఆయనకి ఇంగ్లాండ్లో సార్ అని ఉపాధి కూడా ఇచ్చారు, సార్ ఫ్రాన్స్ పగోత్. అండ్ హీ హాజ్ ఆల్సో షాట్ జానీ డెప్. And he was already very old by then, old kada 50 plus unnar, but the way he was behaving with us and just like a friendship, mana ela kurchu maatladukona ala ayana kuda maatladukona.
సో దట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే మంచి ఎంత పై ఉన్నా కూడా అంత డౌన్ టు అర్త్ ఉన్నాడు. సార్ అని ఎవరికి ఇస్తారు ఇంగ్లాండ్లో, లైక్ యూనో మనకి ఇక్కడ ఇలాగ పద్మ అవార్డ్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళకి సార్ ఇస్తారు నైట్ నైట్ ఉండే కదా సార్ నైట్. యా సో సంబడి ఆఫ్ దట్ స్టేచర్ హూ హెస్ షాట్ విత్ స్టాన్లీ క్యూబ్రిక్ ఫుల్ మెటల్ జాకెట్ అండ్ జానీ డెప్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద బాండ్ ఫిల్మ్స్ అండ్ హీ ఆల్సో వాజ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద డిఓపీస్ ఇన్ తలాష్ బాలీవుడ్ మూవీ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా ఆయన చేసినాడు. సో హీ వాజ్ షేరింగ్ హిస్ ఎక్స్పీరియన్స్. ఒక ట్రివియా ఉంది మీ గురించి చెప్పనా? చెప్పండి. యువర్ ఫేవరెట్ యాక్టర్? నా ఫేవరెట్ యాక్టర్ నవాజుద్దీన్. యు యాక్టెడ్ విత్ హిమ్? ఎస్. మాకు తెలుస్తూ ఉంటాయి ఇంకే క్యాష్ చేసుకోండి. సో టెల్ అబౌట్ దట్ ఎక్స్పీరియన్స్. సో యాక్చువల్లీ నేను బిఫోర్ కమింగ్ టు ద ఇండస్ట్రీ యుఏఈలో దుబాయ్లో ఉన్నాను చాలా 6 ఇయర్స్. అక్కడే ఒక ఆల్మోస్ట్ 2013-14 నుంచి థియేటర్ అవన్నీ చేస్తూనే ఉన్నాను. అండ్ అక్కడ లోకల్ ఇండస్ట్రీ ఉంటుంది కదా యాడ్ ఫిల్మ్స్, వాటికి ఆడిషన్స్ ఇచ్చేవాడిని. అలానే ఈ కోపంకి ధర్మి అని చెప్పింది కూడా అలానే వచ్చింది. లోకల్ ఇండస్ట్రీలో కొన్ని యాడ్స్ చేసేవాడు. సో ఒకరోజు ఒక ఆడిషన్ వచ్చింది దట్ ఫర్ సమ్ బాలీవుడ్ సెలబ్రిటీతో ఒక యాడ్ షూట్ ఉంది, ఆడిషన్ ఇవ్వండి. వెళ్ళి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మర్చిపోతాను నేను, ఏదైనా ఆడిషన్ ఇచ్చి మర్చిపోవడం. నైట్ 10:30కి ఈపీ ఫోన్ చేశాడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. హా సార్ ఓ ఆప్కా హో గయా అన్న. ఆడిషన్ చేద్దాం ఓ ఆప్కా హో గయా కల్ 9 బజే ఆ జాయే అన్న. ఠీక్ ఆ జాగా ఆప్కో పతా నా కిస్కే సాత్ షూట్ హై అక్కడ కిస్కే సాత్ నవాజుద్దీన్ కే సాత్ అన్నాడు. అది వినగానే లైక్ గూస్ బంప్స్ లిటరల్గా. ఎందుకంటే నా రూమ్లో వేర్ ఐ వాజ్ లివింగ్ ఇన్ దుబాయ్లో నా రూమ్లో నవాజుద్దీన్ కంటే ఒక ఫోటో ఉంటుంది. ఆయనది కేకే మెనన్, ఇర్ఫాన్ ఖాన్, ఆల్ ది గ్రేట్ యాక్టర్స్, సూర్య అంతా ఇలా నాకు నచ్చిన హీరోలు అందరివి, హీరో ఆర్ యాక్టర్స్ ఎనీబడి, డైరెక్టర్స్ అనురాగ్ కశ్యప్ ఇలా చాలామంది డైరెక్టర్స్, జిమ్ క్యారీ, సో వాళ్ళందరిది ఉంటుంది. కానీ ఫస్ట్ లెగ్గానే నాకు కనపడేది నవాజుద్దీన్. సో ఆయనతో వెళ్ళాను అండ్ బికాస్ మేమందరూ ఇలా ఇలానే యాడ్ కూడా వైరల్ అయింది యాక్చువల్లీ. సో ఇలానే కూర్చొని ఉన్నాం సెటప్లో, వీఆర్ వెయిటింగ్, మామూలుగా ఇలా మాట్లాడుకుంటున్నాం. సడన్లీ ఇక్కడికి వచ్చి ఇలా కూర్చున్నాడు, పిన్ డ్రాప్ సైజ్. నవాజుద్దీన్ వచ్చాడు, అప్పటికే హీ వాజ్ యూనో ఆల్రెడీ బిగ్ స్టార్. సో వస్తే అంత సైలెంట్గా కూర్చున్నాం. సో నేనే ధైర్యం చేసాము, సార్ నాకు బహుత్ బడా ఫ్యాన్ హూ ఎసే తో ఆప్కో సభీ బోల్తే హోంగే కి ఆప్కో బడే ఫ్యాన్ హై, లేకిన్ మే వెన్ ఎవర్ ఐ వేకప్ మేరా ఆప్కో ఫోటో హై మేరే రూమ్ మే అని నా ఫోటో చూపించాను. ఆ రోజే యాక్చువల్లీ ఆయనది షారూఖ్ ఖాన్తో రైస్ ఫిల్మ్ రిలీజ్ అయింది అండ్ ఫ్రైడే షూట్ చేసినాం. ఫ్రైడే రైస్ రిలీజ్ అయింది, ప్రీవియస్ నైట్ హీ వాజ్ ఇంటి ఆయన చేస్తున్నారు ప్రమోషన్ చేస్తున్నారు. నేను రైస్ గురించి చెప్పకుండా రమణ్ రాఘవ్ గురించి ఆయన చెప్పినాను, సార్ రమణ్ రాఘవ్ మేనే దేఖి హై బహుత్ బడియా ఫిల్మ్ హై ఇస్ బిగ్ త్రీ దేఖనే నోబడి సీస్ నేను బట్ ఐ వాచ్ సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్, వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయన బండి సరేష్ గారితో పాటు యాక్ట్ చేస్తున్నారు అని అందుకే అంత యాటిట్యూడ్ అది. బండి సరోజ్ కుమార్ గారి ఫిల్మ్స్ అంటే కొంచెం ఏదో ఎక్కడో ఒకటి ఇచ్చిన కాంట్రోవర్షియల్ ఎలిమెంట్ ఉంటుంది, అంటే నాట్ కాంట్రోవర్షియల్ బట్ ఒక లాంగ్వేజ్ కొంచెం రఫ్ గా ఉండొచ్చు, అలాంటిది ఏమైనా ఉందా ఈ మూవీ చేసిన క్యారెక్టర్ లో? ఈ మూవీ థియేటర్ జరిగింది కాబట్టి సక్సెస్. ఎందుకంటే యూట్యూబ్లో ఎందుకంటే అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి అతను స్ట్రాంగ్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు. బట్ ఇది ఎవ్రీ వన్ కెన్ సీ దిస్ మూవీ, చిన్నపిల్లల నుంచి పెద్దవరకు ఎవ్రీ వన్ కెన్ వాచ్ దిస్ మూవీ. గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా ఫస్ట్ ఇంక్రూడ్ మంచిగా అంటే నీకు తెలుసు ఎలా మాట్లాడారు ఇంటర్వ్యూస్ లో అంటే అందరూ చూడొచ్చు, అన్ని ఆడియన్స్ చూడొచ్చు అంటే అలా చెప్పి చెప్పి మీ ఫస్ట్ ఇంటర్వ్యూ చెప్పారు చూడు. మీ తమ్ముని బాగా సపోర్ట్ చేస్తాను. ట్రైనింగ్ సార్, ట్రైనింగ్. యు హావ్ ఆల్్రెడీ డన్ సో మెనీ ఫిల్మ్స్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ ఇప్పుడు కూడా యు ఆర్ డూయింగ్.
and you have worked with many decorated directors also. How was the experience of working with Rajesh here? That I want you to know. Basically, Rajesh sir lo naaku nachindi enti ante is very cool, calm and composed. నాట్ ఎవ్రీ డైరెక్టర్ ఇస్ లైక్ దట్. అంటే చాలామంది పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్ పెద్ద డైరెక్టర్స్ అనే కాదు, ఇన్ జనరల్గా యాజ్ అన్ యాక్టర్ మనం ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నామంటే భయం అనేది ఉంటుంది మనకి ఇన్ జనరల్గా. వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను కరెక్ట్గా చేస్తున్నా లేదా. కానీ ఫ్రమ్ డే వన్ రాజేష్ సార్ నేను ఫస్ట్ టైం కలిసినప్పటి నుంచి షూట్ అయిపోయిన ఇప్పుడు ప్రమోషన్స్ వరకు కూడా హీఈస్ ద సేమ్ మ్యాన్. ఐ థింక్ ఆయన ఈజ్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ యాజ్ వెల్. నేను డైరెక్టర్ కంటే ఐ థింక్ he looked after each and every one on the sets. నాకు అది మాత్రం అనిపించింది. అండ్ ఐ థింక్ ఐ వాస్ వెరీ కంఫర్టబుల్ విత్ సార్. పెద్ద డైరెక్టర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుకుమార్ గారు కానివ్వండి, లేకపోతే రాజమౌళి గారు కానివ్వండి, విజయన్ ప్రసాద్ గారు కానివ్వండి, వీళ్ళతో ఏమైపోతుంది అంటే నా వ్యూ నేను చెప్పాలి అంటే నేను వెనకబడిపోతాను. అది ఆబ్వియస్, మనందరం అంత ఈజీగా వెళ్ళి ఇందాక మీరు చెప్పినట్టు మనం ఈజీగా వెళ్ళి వాళ్ళతో కాన్వర్సేషన్ ఏం చేయలేము. సో రాజేష్ సార్తో ఏంటి అంటే నాకు ఆ డే వన్లోనే ఒడిసే ఆ రాకు అనేది బిల్డ్ అయింది. అండ్ హీ గేవ్ మీ దట్ కంఫర్ట్ జోన్, యునో యువర్ అన్ యాక్టర్, మనం అందరం కూడా ఇది మనందరికి ఇది టీమ్, సో నీది ఏదైనా ఇన్పుట్స్ ఉంటే నువ్వు ఇవ్వు. సో అలా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే అది యాక్టర్ మనకి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి ఇప్పుడు వేరే సీన్స్ పరంగా కానివ్వండి, లేకపోతే ఫ్రేమ్స్ పరంగా పెద్ద నాకు ఐడియా లేదు, కానీ ఏ విధంగా అయినా మనమైనా హెల్ప్ చేయొచ్చు, దట్ ఈస్ వెన్ వీ ఫీల్ ఓకే ఇది మన టీమ్ అని అప్పుడే అనిపిస్తుంది. డైరెక్టర్ ఈస్ నాట్ గివింగ్ అస్ దట్ ఫ్రీడమ్, ఓకే మనం వెళ్తున్నాం యాక్ట్ చేస్తున్నాం వచ్చేస్తున్నాం అన్నట్టు ఉంటుంది. ఐ థింక్ హీ గేవ్ మీ దట్ ఫ్రీడమ్ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో స్వీట్. సో ఫ్రేమ్స్ అన్నారు కాబట్టి ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ రమేష్. సో అంటే రమేష్ రావడం వల్ల లైక్ హీ టుక్ ఆఫ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ మీ అన్నమాట. అంటే నాట్ జస్ట్ ఎస్ ఎ డిఓపీ, ఈవెన్ రైట్ నౌ ఈజ్ ఇన్ ద మాస్టరింగ్ పోస్ట్ ప్రొడక్షన్ దానికి. లైక్ ఈచ్ టీజర్ వచ్చినా సరే ఇది వచ్చినా ఈజ్ చెకింగ్ ఎవ్రీథింగ్, హీ హాజ్ అన్ ఓసీడీ అండ్ ఇట్ హెల్ప్స్ మీ. ఈజ్ ఓసీడీ వర్క్స్ లాట్ ఫర్ ద ఫిలిం. సో రమేష్ అండ్ శాంతు ఓంకర్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అవర్ ఎడిటర్ అనిల్, వీరి ముగ్గురు అంటే ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మ్. నెక్స్ట్ నేను ఇంకో ప్రాజెక్ట్ చేసినా వీళ్ళు లేకుండా ఐ కెనాట్ ఇమాజిన్. నాకైతే నిజంగా సార్ నేను ఎప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వెతికితే నిఖిల్ కోసం వెతుకుతాను, దళయ్య కోసం వెతుకుతాను, ప్రవీణ్ కోసం వెతికేదాన్ని కాదు సార్. నేను చెప్తా మీరు ఉండేవాళ్ళు కానీ నేను ఇంత ఎక్కువ చెప్పలేకపోయేదాన్ని, ఎందుకంటే వస్తాడు ఒక నిఖిల్ అయితే ఎప్పుడు కొంచెం సైలెంట్ గా స్మైల్ ఇస్తూ మాట్లాడు, ప్రవీణ్ అట్లా కాదు సార్, అంటే పక్కన మనిషి మాట్లాడకూడదు అన్నట్టు మాట్లాడేస్తున్నాను. సార్ క్రూలో అయితే మీరు సార్ ఫస్ట్, మిగతా వాళ్ళు అయితే ఎక్కువ ర్యాప్ ఎక్కువ కంఫర్ట్ ఉండింది ప్రవీణ్ తో అండ్ అరుణ్ దళయ్యతో. నాకు ఒక ఒక సీన్ లో టీ షర్ట్ కూడా ఇచ్చే పాపం అంత కంఫర్ట్. ఇంకా క్యాష్ లో అయితే ఆబ్వియస్లీ యు అండ్ మధు, ఇంకా అంటే మీతో ఎక్కువ యాక్ట్ చేసింది తర్వాత ఎక్కువ చేయలేదు. వరుణ్ గారు నిన్న వన్ డే షూట్ చేసిన ఆయనతో హీ వాజ్ వెరీ కంఫర్టబుల్. నేను ఎక్స్పెక్ట్ చేయలే హీరో ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలే, అంత ఫేమే కదా, చాలా ఫేమ్ ఉన్న పర్సన్ కదా, ఐ డిడ్ ఎక్స్పెక్ట్ బట్ బాగా అనిపించింది. దెన్ ఐ హావ్ ఎ క్వశ్చన్ మీకు. ఇప్పుడు డైరెక్టర్ గా మనం అంటే చాలా స్టోరీస్ రాసుకుని ఉంటాం, సో వై డిడ్ యూ చూస్ నింద, అంటే నింద మీరు స్టోరీ రాయడం దేంతో ఇన్స్పైర్ అయ్యి రాశారు అండ్ ఫస్ట్ ఫిలిం థ్రిల్లర్ తో స్టార్ట్ అవ్వాలి అని ఏమైనా అనుకున్నారు, లేకపోతే దిస్ హ్యాపెన్? యాక్చువల్లీ ఇంకొక సినిమా చేయాలని నేను వచ్చింది, కొన్ని రీజన్స్ వల్ల మెటీరియల్స్ అవ్వలేదు. ఈ సినిమా ఏంటంటే దిస్ ఇస్ ప్రాక్టికలీ పాసిబుల్ టు ఎగ్జిక్యూట్ అనుకుంటాను, ఈ సినిమా స్క్రీన్ ప్లే అలా
ప్రజెంట్ చేసి రాసుకున్నాను. అది ఓన్ గా ప్రొడ్యూస్ చేసింది. సో ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్, బడ్జెట్ కానీ. సో అట్ ద సేమ్ టైం మనము ప్రూవ్ చేసుకోవడానికి దీంట్లో డైరెక్ట్గా స్లో. మన ఎదిగారు ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారన్న వీళ్ళు వరుణ్ పశ్చిమ చెప్పవచ్చు ఇప్పుడు ఒక న్యూ కమర్ తిరిగి మళ్ళీ మనము సేమ్ స్టైల్ లో వాళ్ళు ఒక మౌంట్ చేస్తారు. ఇప్పుడు ఈ స్ట్రైక్ దిగ కంపెనీ సో యూఎస్ఏ ఆయన సక్సెస్ఫుల్ చూసి సో మంచి ఐడియా అనిపించింది. ఇమీడియట్ గా కాల్డెన్ వెళ్ళి నరేట్ చేసినప్పుడు ఈ ఆల్సో కనెక్టెడ్ చేశారు. సో ఇంకా అక్కడ నుంచి టుక్ ఆఫ్ అనమాట. ఈ అక్కడ నుంచి యునో ఈ మెటల్ దేవన్ ఇస్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ దాని గురించి యాక్చువల్లీ కొంచెం చెప్పాలి. లైక్ మిగతా ఇంగ్రీస్ లో నేను ఎక్కువ చేశాను అందుకే మీ అందరితో చెప్పాను. బట్ వెరీ స్వీట్ గై, వెరీ నైస్ అండ్ ఇట్స్ బికమ్ వెరీ ట్రెడిషనల్. సో సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మనం మళ్ళీ ఇంకో సినిమా చేయాలి అని సో డెఫినెట్లీ మనం కెనాట్ ఎక్స్పెక్ట్ మోర్. హ్యాపీ ఓకే థ్యాంక్స్. సో సాయం గురించి ఒక చిన్న మాట్లాడతాను. ఆఫ్ కోర్స్ ఇట్స్ నైస్ గై, స్వీట్ గై అంతా ఉంది. బట్ ఆయన యాక్టింగ్ కమిట్మెంట్ కి ఒక హ్యాట్స్ ఆఫ్ చేయాలి. బికాస్ ఆయనకి అప్పుడు ఆ టైంలో కాల్ ఇంజరీ ఉంది, లిగమెంట్ టేర్ అయింది. ఆ కాస్ట్ వేసుకొని క్రచెస్ లిటరలీ క్రచెస్ తో ఇలా ఇలా వచ్చి మరి కూర్చొని చేయడం, యాజ్ ఎ హీరో ఆయన చెప్తే లేదు ఒక 15 డేస్ తర్వాత చేద్దాం అంటే ఈ డైరెక్టర్ ఒప్పుకుంటాడు. బట్ హీ గేవ్ ప్రయారిటీ టు ద ఫిల్మ్. సో ఆ కమిట్మెంట్ కి డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ హోపింగ్ ఇంకొకటి చెప్పాలి రాజు సందేశ్ గారి గురించి. ఒక సెట్ లో మనం ఉంది కదా టేబుల్ సెట్ లో, ఏదో ఒక టేబుల్ సెట్ ఉంది కదా, అక్కడ శిరీష్ గారు వచ్చి సార్ ఈ సీన్ లో మీరు డైరెక్టర్ చెప్పారు మీరు నిల్చుంటే బాగుంటుంది అనుకుంటారు. ఆయన నిల్చోలేదు ఆ విషయం సమయానికి ఎవరికి రాలేదు. సార్ ఆయన నిల్చొని అదే నేను మర్చిపోయాను సార్ వచ్చే డైరెక్ట్ పడితే వద్దు లేదు కూర్చొని పర్వాలేదు మేనేజ్ చేసుకున్నాం నేను చేస్తాను నో ప్రాబ్లం నాలుగు అవుతుందని ఒక కాల్ మీదే దాదాపు అది 15 మినిట్స్ ఏమో ఉంది. ఆ 15 మినిట్స్ అయినా ఒక కాల్ పైన లెఫ్ట్ పైన నిల్చుని ఇంకో కాల్ ఇలా పెట్టుకుని అది డెడికేషన్ అనిపిస్తుంది ఆ మీడియా ఆయన డెడికేషన్. ఇది జనరల్లీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆడియన్స్ కి తెలియదు ఆయన కాస్ట్ ఉంది బట్ ఆ కమిట్మెంట్ ఆయన చూపించారు అంత బాగా చేశారు కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఫర్ ద ఆడియన్స్ టు నో. సినిమా చేయాలంటే హీరో ఎంత పెయిన్ ఉన్నా కూడా చెప్తాను వీళ్ళందరినీ ఆవిడేసారు లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్. సో సపోర్టెడ్ లాట్ ఫర్ శ్రీష గారికి థ్యాంక్స్ చెప్తాను నిజంగా చాలా విషయాల్లో. డైరెక్టర్ గారు షార్ట్ లో ఉంటారు అండ్ బిజీగా ఉంటారు మనకి ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఎవరిని అడిగినా సరే మీకు ప్రాపర్ ఆన్సర్ ప్రాపర్ ఇది దొరకదు. శ్రీష గారి విషయం అంటే అంటే మ్యూజిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా కొత్తగా అనిపించింది. మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు లేకపోతే షూటింగ్ ముందు మీరు ఆ మ్యూజిక్ కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్తో పరిచయం ముందే ఉందా లేకపోతే స్క్రిప్ట్ అయినాక మూవీ అయినాక మీరు ట్రావెల్ చేశారు? మూవీ ముందే, మూవీ ముందే డ్యూరింగ్ బిఫోర్ షూటింగ్ రిక్కి నేను కలిసాను. కలిసి ఈ షోర్ మీ సమ్ ఆఫ్ హిస్ వర్క్ తను చేసిన మ్యూజిక్ అనేది కూడా హ్యూజ్ పొటెన్షియల్ ఉంది. సో తన స్టోరీ నరేట్ చేసిన తర్వాత ఒక రెండు ట్యూన్లు ఇచ్చాడు
సో మనం షూట్ చేస్తున్నప్పుడే ఎవరే కానీ సంఖ్యలే కానీ ముందే ఇచ్చేసాడు. సో అంటే పర్ఫెక్ట్ గా సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకున్నాడు. ఇంకా తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ లో ఈ స్పెంట్ అబౌట్ 45 డేస్ టుగెదర్, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ ఇంకా ఫైన్ ట్యూన్ జరుగుతుంది. అండ్ సిబర్ట్ ఫిలిప్ అని ఈజ్ సాంతోష్ ఫ్రెండ్ అన్నమాట, హీఈస్ ద మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ ఇంజనీర్. సో తన స్టూడియోలోకి వచ్చింది ఈ హ్యాడ్ అ బ్లాస్ట్ అనమాట. అంటే షూటింగ్ ఎంత ఎంజాయ్ చేశానో పోస్ట్ కూడా నేను అంత ఎంజాయ్ చేశాను. ఎవ్రీథింగ్ వేర్ బిల్డింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ కాబట్టి మ్యూజిక్ లో చాలా ఎలివేట్ చేశారు సినిమా. సో బ్యాక్గ్రౌండ్స్ కూడా చూస్తే ఫైనల్ గా అంటే మన సినిమాకి ఒక మంచి మీనింగ్ సార్. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నిఖిల్ ఐ థింక్ అరుణ్ అనుకుంటా మీ మ్యూజిక్ సెషన్స్ కి పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు వచ్చారు. వచ్చి మ్యూజిక్ బ్యాంగ్ ఉంది అది ఉంది ఏంటంటే మీకు ఫోన్ చేశాను, మీరు విజయనగరం లిఫ్ట్ చేశారు. శ్రీరామ్ చంద్ర గారు సంకేత సాంగ్ పాడుతున్నాను, అది శ్రీరామ్ చంద్ర అన్న అది అప్పుడెప్పుడో గెలుపుతారు అప్పుడు విన్నా ఏంటంటే మీరు ప్రతి సాంగ్ కి నిఖిల్ నాడు చెప్తున్నాడు ప్రతి సాంగ్స్ ఎవరిగా ఎంజాయ్ చేస్తూ సమ్ చేస్తున్నారు అంటే నేను నాకు ఇప్పటికీ అడగాలను సార్ వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఫేవరెట్ సాంగ్. అంటే మూడు సాంగ్స్ బాగున్నాయి. పర్సనల్ ఫేవరెట్ సాంగ్ ఇంకా అది మూవీ రిలీజ్ అయ్యాక రిలీజ్ చేస్తాను అదే నాకు అంటే ఫస్ట్ సంఖ్యలో వచ్చినప్పుడు ఇది లైక్ ఎవరే వచ్చినప్పుడు అది. సో అట్లా మారుతా ఉందని మూడుకి తగ్గట్టు ఎవ్రీథింగ్ ఈజ్ అ డిఫరెంట్ సాంగ్, సేమ్ ట్యూన్ లో ఉండదు. సో అందుకే నాకు మూడు తగ్గట్టు ఎస్పెషల్లీ మ్యూజిక్ లో ఇంకొకటి చెప్పాలంటే లాంగ్ ప్రాసెస్ కదా, అంటే ఇప్పుడు హైస్ ఉంటాయి లోస్ ఉంటాయి ఒక్కొక్కసారి ఏమవుతుంది కరెక్టా కాదా అనే డౌట్స్ ఉంటాయి కలిపి ఉన్నప్పుడల్లా నేను కార్ లో సాంగ్స్ పెట్టుకుంటా ఉంటాను. పాటలు ఏంటన్నప్పుడు ఓకే ఏదో కరెక్ట్ గా చేస్తున్నాం మనం, యూఆర్ ఆన్ ద రైట్ పాత్ అనే ఫీల్ మ్యూజిక్ ద్వారా వస్తాం. సో ఎనీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, హోప్ఫుల్లీ ఈ రెండు సాంగ్స్ బాగా రిసీవ్ చేస్తున్నారు. నెక్స్ట్ రాబోయే సాంగ్ కూడా కాబట్టి మనకి స్టార్టింగ్ అంటే ఈ ఫిల్మ్ ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత రిలీజ్ దాకా ఆ టెన్షన్ అనేది యాక్టర్ కంటే డైరెక్టర్ కి ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. ఆ ఫస్ట్ ఫిల్మ్ అంటే ఆఫ్టర్ ది షూట్ ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది లైక్ మీరు ఫుల్లీ సాటిస్ఫైడ్ ఉండేనా లేకపోతే ఆఫ్టర్ ద పోస్ట్ ప్రొడక్షన్ మీకు సాటిస్ఫాక్షన్ వచ్చినా, హౌ ఆర్ యు ఫీలింగ్ రైట్ నౌ? ఫస్ట్ చెన్నైలో మొత్తం అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ ఆఫీస్ అనే ఒక మాస్టరింగ్ కంపెనీ స్క్రీన్ ఉంటుంది. సో దట్ హాస్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ స్క్రీన్ అండ్ సౌండ్ అండి. అక్కడ చూసాం ఫైనల్ ప్రోడక్ట్, అది చూసిన తర్వాత ఫ్రమ్ దేర్ ఐ డోంట్ హావ్ ఎనీ డౌట్స్. అంటే ఈ సినిమా అనుకున్నది అనుకున్నట్టు వచ్చింది అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎక్సైటెడ్ అనే కాన్ఫిడెన్స్ అక్కడ చూపించాలి. సో ఇంకా ఆయన రియాక్షన్ చూసిన తర్వాత ఇక్కడ అసలు ఇంకే ఇప్పుడు ఏంటంటే మనం చేయాల్సింది మనం చేసాం, ఇంకా ఆడియన్స్ యాప్ సో ఎక్సైటెడ్ రిలీజ్ కి దట్ ఇస్ 21st ఆఫ్ జూన్ నింద రిలీజ్ అవ్వబోతుంది. నింద మూవీని థియేటర్స్ లో చూడండి, ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. థియేటర్ లో చూస్తేనే విజువలైజేషన్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. జస్ట్ ఎవరీవన్ వాచ్ ద నియో నియర్ థియేటర్స్ movie is very good and you will experience the best climax work you will keep guessing what is happening. If you have a bunch of new talents coming up, please encourage new talent, please. So chaarodan tarvata oka edge of sea thriller vastundi and varun garu proper comeback avutundi and my first baby ante mem direction department chesam acting go chesam ప్రతి ఒక్కరికి ఒక ప్రాపర్ టికెట్ కి దానికి న్యాయం అయితే జరుగుతుంది. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ 21st. సో 21st జూన్ నిన్న మీ ముందుకు రాబోతుంది ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఎందుకంటే థ్రిల్లర్స్ ఆర్ ఫన్, పెద్ద స్క్రీన్ లో చూస్తేనే మీకు ఫన్ ఉంటుంది. అండ్ మాకైతే మ్యూజిక్ చాలా బాగా నచ్చింది వాటికి మనకి, విఆర్ కాన్ఫిడెంట్. సో కల్కి కంటే కొంచెం ముందు వస్తున్నాము కానీ కల్కి కాంపిటీషన్ లాగా అవేం రావట్లేదు బికాస్ వి గాట్ సో మెనీ మెసేజెస్ సేయింగ్ కల్కి ఉంది కల్కి ఉంది అని. ఇందాక మీరు చెప్పినట్టు బడ్జెట్ అంత లేకపోయినా మాకు ఫస్ట్ వీక్ కలెక్షన్ వచ్చేస్తే విల్ బి వెరీ సాటిస్ఫైడ్. అట్ ద సేమ్ టైం కల్కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాము అండ్ మా టీం అందరినీ మా సినిమాని కూడా ప్లీజ్ డూ సపోర్ట్.
సో నింద నింద ఎవరి మీద పడింది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా June 21st థియేటర్స్ కి వెళ్ళుకోండి. యు విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. అంతా అయిపోయింది కదా, ఇన్స్టాగ్రామ్ ఫోటో కూడా చెప్పచ్చు కదా బాధ తగ్గింది. ఫస్ట్ బాధ తగ్గాలంటే నువ్వు సచిన్ గారు నీకు తెలుసుకోవాలి. యువర్ అమర్ రైట్ నౌ. ఎస్ సారీ సారీ. హలో అండి, నా పేరు అమర్, నేను ఇందులో ఒక ఇరిగేషన్ ఆఫీసర్ ని ఇప్పుడు గ్యాన్ చెప్పాను. Please do watch Ninda on 21st of June, guys. Thank you so much. Thank you.